ఈరోజు ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న అందరూ కూడా ఆషాఢశుద్ధ ఏకాదశికి స్వామివారు శయనిస్తారు. అందుకని ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తైన ఏకాదశి అంటారు. ఉత్తైన ఏకాదశి అంటే అలా 4 నెలలు యోగ నిద్రలో ఉన్న స్వామివారు ఒకవైపుకి ఒత్తికెళ్ళి పడుకుంటారు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తైన ఏకాదశి అంటారు. అట్లాగే ఈ కార్తీక ఏకాదశి అయిపోయిన తర్వాత మార్గశిర ఏకాదశి, ఈ ఏకాదశి నాడు స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అలా మేల్కొన్న వాళ్ళు అందరికీ కూడా స్వామివారు వైకుంఠంలో సకల దేవతలు అందరూ కూడా, ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారము గుండా స్వామివారిని దర్శించి మనం ఈ 4 నెలలు అంటే ఈ చాతుర్మాసం 4 నెలలు కూడా మనం చేసిన పాపము పుణ్యము అన్నీ కూడా సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము వాయువు ఈ పంచభూతాలన్నీ కూడా మనకి సాక్ష్యం ఇస్తాయి. ఉత్తర ద్వాదశను 7 ద్వారాలు గుండా ముక్కోటి దేవతలు స్వామిని దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా స్వామిలో ఐక్యం అవ్వడానికి ఇదవుతారు. మానవులు కూడా ఆ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళలోనున్న పాపాలు అన్నీ పోయి హర్షోద్వర్గాలను జయించి స్వామిని చేరుతారనే నమ్మకం. ఈ విధంగా అందరూ స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి అందుకే ఏకాదశి ఈవేళ అదే ఆ విధంగా. ఈ గీతా జయంతి ఏమో కృష్ణుడు అర్జునుడికి ఈవేళ గీతని భగవద్గీతని ఉపదేశం చేస్తాడు కనుక ఈ విధంగా ఆ విధంగా కూడా ఏకాదశి తాలూక ప్రాముఖ్యత. ఉత్తరద్వారం చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.